సో థ్యాంక్ యూ సో మచ్. మాకు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్గా వీ హ్యాడ్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్క్రీన్స్. సో హీరో గారు యాక్చువల్లీ కారేకూడలో ఉన్నారు. సో హీఈస్ విష్డ్ అస్ ఆల్ ద లవ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద మీడియా అండ్ టు ద ఆడియన్స్ యాజ్ వెల్. టూ డేస్లో ఆయన ఇక్కడికి రాగానే వీల్ సెలబ్రేట్ అవర్ సక్సెస్ విత్ దెమ్. ఏదైతే అనుకున్నామో ప్రతి ఎపిసోడ్ ఇది పేలుతుంది. దీనికి యునానిమస్ రిపోర్ట్ యునానిమస్గా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. ప్రతిదీ అలాగే ట్రాన్స్లేట్ అయింది. ఈరోజు ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. ఒక స్టాండింగ్ ఓవేషన్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇకపోతే మనకి మన ఫ్రెండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినప్పుడు వీఆర్ పుష్ టు ఆర్ వీఆర్ డ్రాన్ టు థియేటర్స్, మనం థియేటర్స్కి వెళ్తాము. అలాంటి ఒక మీకు వర్డిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక బుక్ మై షోలోనో, ఎందుకంటే ఆడియన్స్ ఓట్ చేసేది బుక్ మై షోలో కానీ, ఐఎండీబీలో కానీ, పేటీఎంలో కానీ, ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న సైట్స్లో యూ విల్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మీలాంటి ఫ్రెండ్స్, మీలాంటి ప్రేక్షకులు ఓట్ వేసేది అక్కడ. అలాంటివి మీకు సూచికలు అన్నమాట ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది. ఇకపోతే మిగతా విశ్లేషణ పేరుతో విషయం చెమ్మే ఏవైతే కొన్ని సైట్లు ఉంటాయో అసలు వాటిని పట్టించుకునే అవసరం కూడా లేదు. మీరు చూడాల్సింది, మీరు మిమ్మల్ని రప్పించేది, రప్పించడానికి కారణాలు ఈ సైట్లు ఉంటాయి. ఈ బుక్ మై షో కానీ, లేకపోతే ఐఎండీబీ కానీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద జెన్యూన్ కాంటెంట్ రేటింగ్ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ వాట్ వీఆర్ గెటింగ్ టుడే. వీఆర్ మచ్ గ్రేట్ఫుల్ టు ద ఆడియన్స్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను పర్సనల్గా అంటే టాక్ ఫాలో అవుతున్నప్పటి నుంచి రాత్రి ఒక షో పడింది. ఐ థింక్ మీ ఫ్రెండ్స్ యూకే నుంచి మాకు ఫస్ట్, అంటే ఇంత ముందు యూఎస్లో పడేది, ఇప్పుడు యూకేలో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ప్రీమియర్ అన్నిటికంటే ముందు పడింది. సో అక్కడ నుంచి మేము టాక్ ఫాలో అవుతూ వచ్చాం. సో లైక్ ద డైరెక్టర్ అండ్ ఆర్ రైటర్ సెడ్, మాకు యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి బిగినింగ్ నుంచి. సో పొద్దున నేను పర్సనల్గా థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూశాను, అండ్ వేరే థియేటర్స్ కూడా వెళ్ళాను. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్, అంటే మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్గా సరదాగా, అంటే వెరీ యూనో కొలోక్యల్గా సరదాగా ఎక్కువ ఎనర్జెటిక్ తోటి ఉంటారు మామూలుగా ఆయన చేసే క్యారెక్టర్స్లో. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఆయన ఇంత మునుపు అంటే నాకు మా వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ చెప్పింది ఏంటంటే విక్రమార్కుడులో రాథోడ్ క్యారెక్టర్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ ఇంటెన్సిటీ, సో సేమ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ వచ్చింది, చాలా బాగుందని చెప్తున్నారు. సో హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దీంట్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద వే ఫస్ట్ హాఫ్లో అంటే కొంచెం ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ కథ ఏంటి అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంత చెప్పడం, ఆ స్క్రీన్ ప్లే అలాగ ఓపెన్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ అంటే ఇప్పుడు ఈ బిట్లుగా చెప్తే నేను కూడా ఫస్ట్ హాఫ్ అయిపోగానే పెడతారు కదా, ఫస్ట్ హాఫ్ టూ మచ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అలా కాకుండా. సో అండ్ సెకండ్ హాఫ్లో వెన్ అంటే ఇదేంటి ఎక్కువ, అంటే మా మదర్ కూడా నిన్న పొద్దున దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాగా యాక్షన్ సినిమాలాగా ఉంది అన్నారు, సరే నువ్వు రా వచ్చి చూడు అన్న. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగైతే సెకండ్ హాఫ్లో అసలు కథ ఏంటి, మెయిన్ అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటూ, ప్లస్ ఓహో ఇదన్నమాట యాక్షన్ బ్లాక్లు, లేదా ఇది ఈ కథ అని మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుందో సినిమా, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిలీజ్ ముందు కూడా చెప్పాము, అంటే మామూలుగా యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్లో యాక్షన్తో ఎండ్ అవుతుంది, కానీ దీంట్లో మరి అది ఎలాగా ఈ సన్నటి కుర్రాడు అలా రాశాడు అనేది ఎవరికీ తెలీదు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ పాయింట్స్లోకి వెళ్ళిందో, ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ట్రూలీ. వీ బీన్ ఫాలోయింగ్ అండ్ నేను కూడా మామూలుగా నా ఇన్స్టా కానీ నా ట్విట్టర్లో ఐ పర్సనలీ మెసేజ్ అలాట్ ఆఫ్ పీపుల్. సో నాకు చాలా పాజిటివ్గా వస్తుంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఐ థింక్ దర్ హిట్ స్ట్రీక్ ఇస్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో రవి అనే ఐ బీన్ టాకింగ్ టు హిమ్, ఆయన కారేకూడలో ఉన్నారు, ఐ థింక్ ఈస్ కమింగ్ ఆన్ ద 12th ఆర్ సంథింగ్. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ బయట చూసిన సక్సెస్ని ఇంకా ఎక్కువ కనిపించేటట్టు ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ మేము డెఫినెట్గా చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, లవ్ యూ. మార్వలస్గా ఉందంటున్నారా? ఇట్స్ లైక్ ఎ మార్వెల్, ఇట్ లైక్ ఎ వావ్. అంటే కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఆయన ఇన్ని ఆయుధాలు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఇంటినే ఒక ఆయుధం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండొచ్చు ఆయుధాలు, ఇల్లు ఒక ఆయుధం, మాత ఒక ఆయుధం,
అలా స్టోరీ నుంచి వచ్చిన ఐడియాని స్పెసిఫిక్గా చేసిన అదే సేమ్ కథ ఇచ్చే బ్యాకప్పే ఆ డైలాగ్ కూడా కారణం. పబ్జి గేమ్ కంటే సినిమాలో ఎక్కువ గేమ్లు ఉన్నాయని కొంతమంది ఇంకా వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు అంటే బ్యాచ్. అంటే పబ్జి బేసిక్గా ఏంటంటే తెలియకుండానే మన మనలో రెలవెంట్ థింగ్ అయిపోయింది. అంటే ఒక పాయింట్లో నేను చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పబ్జీలు ఆడుతూ దాన్ని ఇంకా ఏకంగా బ్యాన్ చేసే పొజిషన్కి వచ్చింది. అంటే స్కోప్ పెట్టు, సో స్కోప్ కరో, స్కోప్ కరో బ్యాక్ సైడ్, వై కాంట్ వి యూజ్ ఇట్ అని అనిపించి వాడుకున్నాం అంతే. ఐ థింక్ కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ వెరీ మచ్. అంటే ఒకటి మనం ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా ఆ సినిమాలో డైలాగ్ ఉంది, ఇందే డైలాగ్ యాక్చువల్లీ. గేట్లు వేసాం, సైరన్ వేసాం, అలాగే మనం సినిమా ట్రైలర్లు వేసాం, టీజర్లు వేసాం, సినిమా యాక్షన్ ఫిల్మ్ డ్రామా అని చెప్తూ వచ్చాము. నువ్వు శంకరాభరణం ఎక్స్పెక్ట్ చేసి వస్తే మనం ఏం చేయలేము. సో ఇది యాక్షన్ డ్రామా, యుద్ధకాండ తీసినా కూడా యాక్షన్ డ్రామాలానే ఉంటుంది, యాక్షన్ ఫిల్మ్లో ఉంటుంది, కమర్షియల్గా ఉంటుంది, మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికే ట్రై చేస్తాం. సో దీంట్లో అఫ్కోర్స్ స్టోరీ టెల్లింగ్లో మనం కొంచెం ఎన్హాన్స్మెంట్స్ ట్రై చేస్తాం, ఒక ఫినిష్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, కానీ బట్ మేజర్లీ తీసేది అయితే కమర్షియల్ యాక్షన్ డ్రామా. అంటే యాక్షన్ అనగానే కమర్షియల్ ఒక లేబుల్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఈ వాజ్ వెరీ ఓపెన్ ఫస్ట్ నుంచి కూడా. అందుకే యుద్ధకాండ అని పెట్టాము. యాక్చువల్లీ రెండు ఉంటాయండి, అందులో ప్రీక్వెల్ సీక్వెల్లో ఉంటుంది. నేను ఆయన ప్రేమిస్తుంటా. బ్రోమాన్స్ అదే సెకండ్ హాఫ్, సెకండ్ పార్ట్లో మీరు చూస్తాడు బ్రోమాన్స్. అంటే ఇది హీరోయిన్ సెంట్రిక్ సినిమా కాదు అసలు. ఫస్ట్ మనం ట్రైలర్ నుంచి చూపిస్తున్నాం, మీకు ట్రైలర్లోనే రిప్రజెంట్ చేసాం. 1 మినిట్ 2 మినిట్స్ ట్రైలర్ కట్ చేసినప్పుడు ఎంతైతే ఉందో అదే చూపించాం. అంటే స్క్రీన్ పైన మీరు అన్న పాయింట్, ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రీన్ టైం గురించి మాట్లాడితే మీరు అనింది కరెక్టే, కానీ ఇప్పుడు కథ ప్రకారంగా మాట్లాడితే సహదేవ్ ఇప్పుడు తను అన్నట్టు తను అంటే ఆయన క్యారెక్టర్, నేను చాలా కాంట్రాక్ట్లు తీసుకున్నా ఏది మిస్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నేను చేసేది లైఫ్ టైం కాంట్రాక్ట్, నా వైఫ్ ఇచ్చిన కాంట్రాక్ట్ అనేది ఒక మాట అంటారు కదా. సో ఇఫ్ యూ సీ ద డ్రైవింగ్ ఫోర్స్, ఇట్ ఈస్ ద హీరోయిన్. ఇది నీ ఫ్యాన్స్ అడిగారన్నా. అంటే ఈగల్ అనే పాత్ర బేసిక్గానే గన్స్ నుంచి వచ్చాడు, అతను వాల్మీకి లాగా మనం ఏంటంటే బేసిక్గా ఒక రిపెంట్ అయ్యి దెన్ హీ డిసైడ్స్ టు గో అగెన్స్ట్ ఇట్ అనేది మనం చూపిస్తూ వచ్చిన ఐడియా. సో దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఇల్లీగల్. లాస్ట్ 1 మంత్లో 5 మెంబర్స్ అనిపారు యుఎస్లో మెంబర్స్. మొన్న కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ మీద అటాక్ జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ హ్యాపెన్ అండ్ ఇండియా వరల్డ్లో 6th ర్యాంకో 7th ర్యాంక్లోనే ఉంది. యూఆర్ నాట్ ఫార్ అవే, ఆల్మోస్ట్ నియర్. సో రిలవెంట్ ఇష్యూవే, మేబీ ఇన్ ద ఫ్యూచర్ వీ కెన్ గెట్ ఇట్. 75,000 ఆర్మ్స్ ఏదో సీజ్ చేశారు 1 ఇయర్లో ఇండియాలో ఇల్లీగల్ ఆర్మ్స్. సో ఐ కంప్లీట్లీ అసలు టూ ఎర్లీ టు కమెంట్. చూసారు సినిమా అంటే తక్కువ ఎక్కువతో సంబంధం ఉన్న ఇంపాక్ట్ ఏంటి అనేది పాయింట్. సో ఏం చేశారంటే వైల్డ్గా అంతా ఒకటి అనుకుని తీస్తాం, ఒకటి చూస్తారని అనుకుంటాం, ఏదైతే చూడదు అనుకుంటే అదే చూస్తారు. ఇప్పుడు ఈ పబ్జి బాయ్స్ అంతా బయటికి వెళ్ళి గన్లు పట్టుకొని యాపిల్స్కి వస్తారని మీ ఫీలింగ్, ఓకే చూద్దాం. అలా జరిగితే పార్ట్ టూలో అలా చేసిన వాళ్ళని ఏం చేద్దాం అనేది మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. లేదు లేదు, సింపుల్ అంటే తీసుకున్న పాయింట్కి ఆయన సినిమాలకి అసలు మాకు సంబంధం లేదు, మనం తీసుకున్న సోల్ వేరు. బట్ దెన్ సంథింగ్ హ్యాస్ హ్యాడ్, ఆయన ఒక మార్క్ సెట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా సంబడి ఈజ్ పుట్టింగ్ ఇట్ టు ఇట్, ఇట్స్ ఓకే. పాపకి
ఆయన హ్యాపీ అంటే ఎమోషనల్ పాయింట్ ఏదో ఉండాలి కదా డ్రామాకి, డ్రైవ్ ఉండాలని ఈ ట్రైడ్ ఆల్ దీస్ థింగ్స్ క్లైమాక్స్ లో అమ్మారు హైయెస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అంటే అదే అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ నాకు, నేను అంటే ఐ నో ద స్టోరీ, ఐ సా ద విజువల్, కానీ బ్యాక్గ్రౌండ్తో ఫుల్ థియేటర్లో జనాలతో నేను చూడలేదు కదా. సో పొద్దున్న చూసినప్పుడు ఐ థాట్ ఆహా ఇది బాగా లేచింది, బాగా సరే. ఇందాక చెప్పినట్టు అంటే ఆయన ఇంటిని ఆయుధం చేసుకుందాము, ఇంతమంది వస్తే ఎలా ఆపాలి, 10 ఇయర్స్గా అక్కడ ఉంటున్నాడు అంటే ఆయన ఫోర్సీ చేసినట్టే 10 ఇయర్స్లో జరుగుతుంది ఇలాంటిదోటి అని. సో ఫోర్సీ చేసుకున్నప్పుడు ఎట్లా బిల్డ్ చేశారు అని మీరు యాక్చువల్లీ డీటెయిల్గా చూస్తే నవదీప్ గారు యాక్చువల్లీ ముందు సీన్స్లో కూడా అది రిపేర్ చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ వచ్చినప్పుడు, శ్రీనివాస్ అసలా గారు వచ్చినప్పుడు, అండ్ ఫస్ట్లో అజయ్ ఘోష్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఆ కార్ది ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ సబ్ కాన్షియస్గా బిల్డ్ చేస్తూనే వచ్చాం, అది తర్వాత పే ఆఫ్ చేసుకున్నాం. పార్ట్ టూ వెళ్తే మొత్తం హై మూమెంట్స్తోనే వెళ్తాం, ఇంక ఇంకా కమర్షియల్ వెళ్తాం 100%. థ్యాంక్ యూ.